ఇద్దరి మధ్య గొడవను ఆపేందుకు మధ్యలోకి వెళ్లిన ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరిన ఘటన విశాఖపట్నం అక్కేపాలెంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలలో ఉన్నాయి. అక్కేపాలెంకు చెందిన బుల్ని ప్రసాద్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ప్రసాద్ అతని స్నేహితుడు అనంత్తో కలిసి అక్కేపాలెంలోని ఆదిరెడ్డి వైన్ షాప్కు వెళ్లాడు. ఆ సమయంలోనే అనంత స్నేహితుడు రామకృష్ణ అక్కడికి వచ్చాడు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వాటామాట పెరిగి గొడవకు దారితీయటంతో ప్రసాద్ వారిని నిలువరించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రామకృష్ణ తన చేతిలో ఉన్న బీరు సీసాను పగలగొట్టి ప్రసాద్ మెడపై తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావమైన ప్రసాద్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రసాద్ భార్య సత్యవతి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో కేజెహెచ్ కు తరలించారు. సత్యవతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో పోలీసులు విచారణ చేపట్టారు.